హాయ్ హలో నమస్తే టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ మన స్టైల్లో చేసుకోబోతున్నాం. ఈ గోంగూరలో ఉన్నటువంటి పులుపు వల్ల వైటమిన్ సి చాలా బాగా బాడీకి అందుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల చాలా బాగా తినొచ్చు. మెనీ యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, జింక్ అండ్ వైటమిన్ ఏ గోంగూరలో పుష్కలంగా దొరుకుతాయి. సో మరెందుకు లేట్ చేయడం, త్వరగా ఇంగ్రీడియంట్స్ మరియు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలు. గోంగూర కట్ట పెద్దది ఒక కట్ట, పచ్చిమిర్చి 100 గ్రాములు, పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, కరివేపాకు తాలింపుకి సరిపడ, అన్నీ తరిగి పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు 6 నుంచి 8 పెద్ద గబ్బాలు తీసుకోవచ్చు. కొత్తిమీర గార్నిష్కి సరిపడ 1 గుప్పెడు కడిగి తరిగి పెట్టుకోవాలి. తాలింపు వేయడానికి నూనె 5 టేబుల్ స్పూన్స్. కల్లుప్పు చాలా టేస్ట్ తీసుకొస్తుంది, ఇది రోటి పచ్చడి కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిరపకాయలను ఇలా హాఫ్ హాఫ్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలి. మిరపకాయలు ఉడకగా మిగిలిన వాటర్లో గోంగూర కూడా కడుక్కొని డిష్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ముందు ఎటువంటి ఆయిల్ లేకుండా పచ్చిమిర్చి మరియు గోంగూర ఉడకపెట్టుకోవాలి. రోటి పచ్చళ్ళకి ఉండే రుచే వేరు కాబట్టి రోల్ శుభ్రంగా కడుక్కొని అందులో ముందుగా ఉడకపెట్టిన మిరపకాయలు అలాగే కల్లు ఉప్పు వేసుకొని నూరుకోవాలి. ఇలా రోటి పచ్చళ్ళు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో చాలా బాగా రిలీజ్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చి నోటికి పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు, కడుపులో ఉలగరింపుగా ఉండి ఏదైనా తింటే పొట్ట క్లియర్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ గోంగూర పచ్చడి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి ఉడకపెట్టిన గోంగూర కూడా తీసుకుంటాం. ఈ విధంగా ఉడకపెట్టిన గోంగూర కూడా రోట్లోకి తీసుకొని బయటకు వెళ్ళిపోకుండా స్లోగా మెత్తగా నూరుకోవాలి. ఈ మధ్యకాలంలో రోటి పచ్చళ్ళు చాలా తగ్గిపోయాయి. గ్రైండర్స్, మిక్సీస్ వచ్చిన తర్వాత కంఫర్ట్తో మనం వాటికే అలవాటు పడ్డాం. కానీ వీలైనంత వరకు రోళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా బయట ఊర్లకు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ తాతయ్య ఇలా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి రోటి పచ్చడి చేయించుకొని తినండి. ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇదంతా కచ్చా పచ్చాగా ఇలా పేస్ట్ అయితే చాలు. మిక్సీలో పట్టినట్టు గంధంలాగా చేసుకోవాల్సిన పని లేదు. నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ పేస్ట్ని తీసేసుకొని కొత్తిమీర మరియు చిన్నుల్లిపాయలు 2nd రౌండ్లో నూరుకుంటాం. ఈ విధంగా కచ్చా పచ్చాగా కొత్తిమీర మరియు చిన్నుల్లిపాయ నూరుకున్న తర్వాత ఆల్రెడీ నూరు పెట్టుకున్నటువంటి గోంగూర మరియు పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇంకొకసారి రోట్లోకి తీసుకొని అన్ని సమపాళ్ళలో పట్టే విధంగా నూరుకోవాలి. అంతే. మన భాషలో చెప్పాలంటే రోటి పచ్చడి, ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యాండ్ గ్రౌండ్. సో హ్యాండ్ గ్రౌండ్ అయిపోయినటువంటి పచ్చడి రెడీ అయిపోయింది. లాస్ట్గా పోపు పెట్టుకోవాలి. డిష్లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు తాలింపులో వేసుకొని, ఎండుమిరపకాయలు వేగాయి అనుకున్న తర్వాత తాలింపు దినుసులు సమపాళ్ళల్లో నూనెలోకి తీసుకొని, ఫ్రెష్ కరివేపాకు కూడా తాలింపులోకి వేసుకొని, తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసుకుంటున్నాం. ఈ టొమాటో ముక్కల వల్ల పచ్చడికి ఇంకా ఒదుగు గుజ్జు వస్తుంది. అలాగే పులుపు శాతం ఈక్వల్గా ఉండి గోంగూరే కాకుండా టొమాటో పులుపుతో కలిసిన పులుపు వల్ల నోటికి చాలా బాగుంటుంది. మగ్గిన తరువాత గోంగూర కూడా మిశ్రమంలోకి వేసుకొని 1-2 నిమిషాలు తాలింపులో పచ్చడిని మగ్గనించుకోవాలి. అంతే. లాస్ట్లో ఇలా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు చల్లుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లని గోంగూర ఆనియన్స్ నోటికి తగులుతూ చాలా సూపర్గా ఉంటుంది.
డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.